అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం, సుస్వాగతం. మనం చూస్తున్నాము కర్ణాటక బళ్ళారి వంటలు. హాయ్ రత్నమాల గారు. హాయ్ అండి. రత్నమాల గారు, బళ్ళారి వంటల్ని పరిశీలించడానికి రెడీగా ఉన్నారా? అవునండి. ఓకే, మరి భలే భలే అనిపించేలాగా రుచులు ఉండాలి మాకు, అంతేనా? ప్రిపేర్ అయ్యారా బాగా? ఓకే, ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? పైనాపిల్ గొజ్జు. మరి పైనాపిల్ గొజ్జు అంట, పైనాపిల్ అని వర్డ్ ఉంది కాబట్టి పైనాపిల్ తో చేస్తారని అర్థమైపోయింది. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది ఈ ప్రాసెస్, ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మరి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. పైనాపిల్ రెడీగా ఉంది. పైనాపిల్ చాలా చాలా మంచి ఫ్రూట్ అండి. పైనాపిల్ని ఎక్కువగా తినండి. మనకు అందుబాటులో ఉంటుంది, పైనాపిల్ రెగ్యులర్గా దొరుకుతుంది. కానీ చాలామంది ఎందుకో పైనాపిల్ మిస్ చేస్తూ ఉంటారు. కొంతమంది పుల్లగా ఉంటుంది అని తినడం మానేస్తారు. గొంతు మీద కొంచెం మనకి అదోలా అనిపిస్తుంది కదా తినేటప్పుడు, నాలుక కూడా కొద్దిగా కోసుకున్నట్టు అనిపిస్తుంది. అవును, కొంచెం ఇచ్చిగా కూడా అనిపిస్తుంది కొంతమందికి, అందుకే తినరు. కానీ కొంచెం హనీ అప్లై చేసుకుని తినొచ్చు. ఎందుకంటే పైనాపిల్ తింటే అంట కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయట. ఎక్కడ నుంచి ఎక్కడ కనెక్షన్ ఉంది చూసారా? మీరు తింటారా పైనాపిల్? తక్కువ బాగా తినండి, మీ పిల్లలు కూడా బాగా పెట్టండి. ఓకే ఓకే. సో మరి ఈ రెసిపీలో మనం పైనాపిల్ వేస్తున్నాం. మష్రూమ్ కూడా ఉంది. సో మష్రూమ్ తింటుంటారా? తింటుంటాం. ఎందుకంటే చాలా మంది వెజిటేరియన్స్ ఏమో ఇది నాన్ వెజ్ అని తినడం మానేస్తారు. ఇది నాన్ వెజ్ కాదండి, ఇది పరిగెట్టదు, పాకదు, అరవదు, ఏం చేయదు కదా. అది జస్ట్ అలా మట్టిలోంచి మనకి వర్షం పడేటప్పుడు వస్తాయి న్యాచురల్గా. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా కూడా వీటిని ఫార్మ్స్లో తయారు చేస్తున్నారు, క్లోజ్డ్ ఫార్మ్స్లో. ఇది నాన్ వెజ్ కాదు, వెజ్జే. సో అందరు తినొచ్చు. ఓకే, సో మరి ఈ రెసిపీకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ బట్ మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మష్రూమ్స్, పైనాపిల్, అలాగే గొజ్జు అంటే చింతపండు రసం వేస్తే దాన్ని గొజ్జు అంటారని ఒక పార్టిసిపెంట్ చెప్పారు నాకు. అవునండి. అంతేనా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించుకుందాం ఫస్ట్. అంతే కదా, ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. మీరు కూడా ఫస్ట్ స్టవ్ వెలిగిస్తారా? అవును. ఇంట్లోనే? అదేంటండి, ఎలక్ట్రికల్ కుక్కర్లో చేయడానికి వంట అవుతుంది. అవును, కానీ ఈ మధ్య కొంచెం ఎలక్ట్రికల్ స్టవ్స్ వచ్చేసాయి. రైస్ ఒక్కటే అందులో పెట్టేది లేదు, స్టవ్లు కూడా ఎలక్ట్రికల్ వచ్చేసాయి కదా. చాలా మంది బాగా వాడుతున్నారు అవి. అంటే కొంతమంది సూట్ అవుతాయి, కొంతమంది ఇదే అలవాటు అవుతుంది. మీ ఇంట్లో ఇలాంటి స్టవే? గ్యాస్ గ్యాస్ స్టవ్. ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. స్పూన్ ఇస్తాను మీకు. అయితే మీరు చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా హైదరాబాద్ లో, వేసేసుకోండి ఆయిల్. అడుగు ఆయిల్ వేసే ఒక రెండు స్పూన్లు ఆయిల్. ఓకే. అయితే హైదరాబాద్ వంటలు ఏమైనా నేర్చుకున్నారా? లేదు, మా మహబూబ్ నగర్ మా అత్త వాళ్ళది, అవే వంటలు నేర్చుకున్నాను నేను. ఓకే. సో హైదరాబాద్ అనగానే కొంచెం బిర్యానీ బాగా ఫేమస్ కదా. అవును. మీ బిర్యానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కర్ణాటక బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ గా ఉంటుంది. దమ్ బిర్యానీ నేర్చుకున్నాను. నేర్చుకున్నారు? బయటకెళ్ళి తింటుంటారు? ఎప్పుడు బయటకెళ్ళి తింటాం. ఏం తింటారు అంటే రెస్టారెంట్కి వెళ్తే ఏం ఆర్డర్ చేస్తారు మీరు? వెజ్ బిర్యానీ అంతే, ఫిక్స్డ్. కళ్ళు మూసుకొని వెజ్ బిర్యానీ పట్టరు అంటారా? అంతే. పన్నీర్తో అలాంటివి ఏం తినారు? అలాంటివి ఏం తినారు. పిల్లలు కూడా ఏం తినారు? ఇంకా అందరం వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వెజ్ బిర్యానీ, ఓన్లీ బిర్యానీ. ఓకే అండి. తర్వాత ఏం వేద్దాం? ఆవాలు. ఆయిల్ హీట్ అయిందా? ఆయిల్లో పెడదాం. స్పూన్ ఇవ్వనా? స్పూన్. మీ హస్బెండ్కి ఏమి ఇష్టం? జొన్న రొట్టెలు. ఓకే, చేస్తారా ఇంట్లో? చేస్తాను. బా, జొన్న రొట్టెలు బాగా హెల్తీ. ఈ మధ్య కాలంలో అందరు జొన్న రొట్టెలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎవరికైతే రావో ఎక్కడ పడితే అక్కడ జొన్న రొట్టెలు చిన్న చిన్న, అంటే చిన్న చిన్న రెస్టారెంట్స్, అంటే రెస్టారెంట్ అని కూడా చెప్పలేను నేను, ఓపెన్ ప్లేస్ లో చిన్న చిన్న పెట్టి బండిల్ లాగా కూడా పెట్టి జొన్న రొట్టెలు అమ్ముతున్నారు. ఇంట్లో కర్రీ చేసుకుని అక్కడికి వెళ్ళి జొన్న రొట్టెలు తెచ్చుకుంటారు. చాలా నైట్ కి అయిపోతుంది భోజనం. కొంతమందికి చేయడం కష్టం కానీ కాస్త ప్రాక్టీస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగానే చేసుకోవచ్చు. అవి వేడివేడిగా తినాలి, చల్లారిస్తే మళ్ళీ బాగుండదు. బాగోదు, వేడిగా ఉంటేనే మెత్తగా బాగుంటాయి, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి. ఆవాలు అయ్యాయండి. ఆవాలు అయిపోయినాయి. మినప్పప్పు వేసుకుందాము. మీరు ఏం చేస్తారు జొన్న రొట్టెలతో ఎక్కువగా? జొన్న రొట్టె కాంబినేషన్ కర్రీ. కాంబినేషన్ కర్రీ, వంకాయ కర్రీ, పప్పు చేస్తాము. ఆవాలు మినప్పప్పు వేసుకున్నాక ఏం వేద్దాం? కరివేపాకు. పోపు అన్నారు, కరివేపాకే ఉంది. కరివేపాకు హెల్ప్ చేయనా? చేయి. ఆ తర్వాత ఎండుమిర్చి. ఎండుమిర్చి ఒక రెండు. కారం ఎక్కువ తింటారా కొంచెం? తక్కువే. కర్ణాటక వాళ్ళందరూ ఇదే చెప్తారు, కారం తక్కువ తింటారు, ఆయిల్ తక్కువ తింటారు. టొమాటోలు కూడా తక్కువ వేసుకుంటారంట? లేదు, టమాటా బాగా వేసుకుంటారు. మేము వేసుకుంటాం. తర్వాత ఏం వేయాలి? మష్రూమ్స్. మష్రూమ్స్ ఓకే.
కొంచెం ఫ్రై అయ్యాక మష్రూమ్స్ చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి. యాక్చువల్లీ ఒక 5 to 10 minutes లో బాగా కుక్ అయిపోతాయి. సో మీరు కొంచెం సాటే చేసుకుంటారు ముందు పచ్చిగా, అంటే పచ్చిదనం పోవడానికి. అందుకే కొద్దిగా ఇట్లా ఫ్రై చేసినట్టు. ఓకే, ఆ తర్వాత ఏం వేయాలండి? చింతపండు గొజ్జు. చింతపండు గొజ్జు ఇది లైట్ గ్రేవీ వస్తుందేమో కదా. వస్తుంది, కొబ్బరి పొడి అది వేస్తాం కదా, కొంచెం గ్రేవీ. తర్వాత ఇంకేమైనా ఉన్నాయా వేయాల్సినవి? సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా ఉప్పు వేద్దామా? ఉప్పు వేసి ఫోన్ అక్కడే ఉందండి. ఇదిగోండి ఉప్పు. కొద్దిగా సాల్ట్. ఇంకా తర్వాత ఏం వేయాలి? బెల్లం. ఇదిగోండి, ఇది కొంచెం వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కొంచెం పుల్ల పుల్లగా తీతీగా ఉండేలాగా. అందుకని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్. ఓకే, ఇంకేమైనా ఉన్నాయండి వేయాల్సినవి? ఇంకేం లేదు, కొద్దిగా మసలు ఇచ్చాలి. ఇది ఉడికించాలి. ఉడికించాలి. ఓకే, అయితే మూత పెట్టనా? పెట్టండి, ఒక 5 నిమిషాలు ఉడికిస్తే కొద్దిగా చిక్కబడుతుంది అది. ఓకే, ఇంకా కుక్ అవుతుందా? అయిపోయిందండి, చూద్దాం ఒకసారి. వేయాల్సినవి ఏమైనా ఉంటే వేసేసుకుందాం. కొబ్బరి పొడి వేద్దాము. ఓకే రెడీ. నేను పోయినా వేసే ఇది కొంచెం దగ్గరకు వస్తుంది. దగ్గర కొబ్బరి పొడి వేసినందుకు కొద్దిగా చిక్కబడుతుందండి. ఇది రోటీతో బాగుంటుందా, రైస్తో బాగుంటుందా? రోటీతో బాగుంటుంది. రోటీతో. సో మీ ఇంట్లో స్పెషల్ అంటే ఏం చేస్తారండి? మీ పిల్లల బర్త్డే రోజు, లేకపోతే ఎప్పుడైనా మీ హస్బెండ్ లీజర్గా ఇంట్లో ఉండేటప్పుడు రత్నమాల మంచి వంట చేయ రత్నమాల అంటే స్వీట్లు చేస్తుంటాను. అవును, ఆయన పేరేంటి? మీ వారి పేరు? శ్రీనివాసులు. శ్రీనివాస్ అంటే మీ పేరు భలే ఉంది, రత్నమాల. రత్న అనే పేరు వింటూ ఉంటాము, కానీ రత్నమాల బాగుంది. ఏంటి, ఏదైనా ఇంట్రెస్ట్తో పెట్టారా మీ ఇంట్లో వాళ్ళు? ఏం లేదు, చిన్నప్పుడు రత్న అనేది, తర్వాత మ్యారేజ్ అయిపోయాక రత్నమాల అని అలా పేరు పెట్టేశారు. పెళ్ళేరు మార్చారు. మార్చారా? అదే, ఇంకా రత్నవల్ల రత్నమాల అయితే బాగుంటుందని. అలా ఎవరు అలా మార్చారు అంటే మా వదిన. మీ వదిన మార్చారు? అదే, అలా పెడితే బాగుంటుంది అనేసి అలా పెట్టింది. అవునా, నేను అనుకున్నాను పెళ్ళయ్యాక మీ వారు ఏమైనా మార్చారేమో. అక్కడ అప్పుడు పత్రికలో అలా రాపిచ్చి ఇంకా అలా అని అలవాటైపోయింది. ఓకే, మీ మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ షాప్ బిజినెస్. బిజినెసా? ఓకే, వాళ్ళంతా ఎక్కడున్నారు? కర్ణాటక. కర్ణాటకలో, బళ్ళారి. ఓకే, ఏం బిజినెస్ అండి అక్కడ? కిరాణం షాప్ అండి. ఓకే, ఇంకా మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? సిస్టర్స్, బ్రదర్స్? అక్క ఒకటి ఉంది, కర్నూలులో ఉంటారు. బ్రదర్ ఉన్నారు, ఆయన కర్ణాటక బళ్ళారిలో ఉంటారు. అక్కడే ఉంటారు. ఆడపిల్లలు ఇద్దరే ఇటు వచ్చేసారు. ఇద్దరే ఇటు వచ్చేసారు. సో ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు బళ్ళారి మీరు? వెళ్తా, హాలిడేస్లలో వెళ్తా ఉంటాం. అవునా, ఏంటి అక్కడ బాగా ఫేమస్ బళ్ళారిలో? బళ్ళారిలో ఏం ఫేమస్? ఏం లేవా? ఏం లేవు, మీరే ఫేమస్ అవుతారు. అంటే అక్కడ ఏమైనా బాగా చీప్ గా దొరికేవి ఏమైనా ఉంటాయి? తక్కువ దొరికి దొరికేవి తచ్చుకోవడానికి ఏముండవు అలాగా. ఏం అలా ఏం అయితే హైదరాబాద్ నుంచి ఏమైనా తక్కువ ధరకు దొరుకుతుంది? బిస్కెట్లు అలా తీసుకెళ్తారా? కోటి వెళ్ళారా? అక్కడ నుంచి అన్ని ఫుల్ షాపింగ్ షాపింగ్ చేసుకుని తీసుకొని బళ్ళారి వెళ్ళి ఇలా చూపించండి, చూసారా మా హైదరాబాద్ నుంచి. బళ్ళారిలో షాపింగ్ ఉంటుందా? ఉంటదని విన్నాను. ఉంటది, ఉంటది, కానీ మేము ఎక్కువ షాపింగ్ ఇక్కడ నుంచే చేసుకుని వెళ్తుంటాను నేను. హైదరాబాద్ లో షాపింగ్ చేసాక ఇంకెక్కడైనా షాపింగ్ చేయము. పైనాపిల్ వేద్దాం. పైనాపిల్ తీసాక వేసుకుందామా? తీసాక వేసుకుందాం. తెచ్చిన సర్వింగ్ బౌల్ అయిపోయినట్టే? అయిపోయింది. ఓ నైస్, స్టవ్ ఆఫ్ చేస్తాను, సర్వింగ్ బౌల్ తెస్తాను. నేను మష్రూమ్తో తయారు చేసిన వంటలు చాలా చూశాను. అందులో నాకు మష్రూమ్స్ చాలా ఇష్టం అనమాట. ఇందులో విటమిన్ డి, ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి మష్రూమ్ తినడం చాలా మంచిది. అయితే మష్రూమ్లోని నేను ఒక 10-15 రకాల వంటలు, వెరైటీ వంటలు చూశాను, కానీ ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. ఓకే, పైనాపిల్ పైనుంచి పెట్టేనా? ఇలాగా పెట్టేయండి, అంటే ఆల్మోస్ట్ లైక్ గార్నిష్ చేసినట్టు. అంటే ఒక ఫ్రూట్ని మష్రూమ్తో మిక్స్ చేసి వండడం. ఎంతైనా రత్నమాల గారు వెరైటీ.
రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. పైనాపిల్ గుజ్జుకి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, ఎండుకొబ్బరి 2 టీ స్పూన్లు, మినపప్పు 1/2 టీ స్పూన్, చింతపండు రసం 1 కప్పు, ఎండుమిర్చి 4, బెల్లం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు 6 రెబ్బలు, నూనె 2 టీ స్పూన్లు. పైనాపిల్ గుజ్జు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, మష్రూమ్స్ వేసి కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం, ఉప్పు, బెల్లం వేసి బాగా కలిపి మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఎండుకొబ్బరి తురుము కూడా వేసి కాస్త వేయించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనాపిల్ ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ గొజ్జు రెడీ. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. చాలా వెరైటీగా ఉంది ఈ రెసిపీ. మరి టేస్ట్ ఎంత వెరైటీగా ఉంటుందో ఇప్పుడు చెప్పేస్తాను. మామూలు వెరైటీ కాదు, చాలా వెరైటీగా ఉంది. పైనాపిల్ పుల్ల పుల్లగా, కర్రీ అంతా కొంచెం అదేంటి కొబ్బరి బాగుంది, బాగుంది కర్రీ టేస్ట్ చాలా బాగుంది. అందులో కూడా మీరు పులుపు యాడ్ చేశారు, బెల్లం యాడ్ చేశారు, మళ్ళీ పైనాపిల్ పులుపు, అసలు వెరైటీ వెరైటీ రుచులు. చపాతీకి రోటీకి బాగుంటుంది. ఒకవేళ వద్దనుకుంటే పైనాపిల్ వేసుకోవడం మానేయచ్చు. పైనాపిల్ ఏం చేస్తారంటే రెసిపీ అయిపోయి మీరు తినేసాక లాస్ట్లో పైనాపిల్ తినేయండి, ఎందుకంటే పైనాపిల్ హెల్త్కి మంచిది. జనరల్గా మనం తినే ఫుడ్తో ఫ్రూట్ తినకూడదు అంటూ ఉంటారు, సో అలా కావాలి అలా చేయాలి అనుకుంటే సెపరేట్గా తినచ్చు. కానీ పైనాపిల్ తినడం మర్చిపోవద్దు. మీరు ఏ ఫ్రూట్స్ తింటారు ఎక్కువగా? మామిడి పండు. అది సీజన్లో అందరు తింటారు. సీజన్ లేనప్పుడు అరటిపండు, యాపిల్స్ రోజు బాగా మనకి రెగ్యులర్ గా దొరికేవి బనానా, యాపిల్స్. ఇంకా ఎక్కువ మేము మొలకలు చేస్తాం ఇంట్లో. అంటే ఏంటి మొలకెత్తి? పెసలు, మొలకెత్తిన గింజలు ఎక్కువ. స్ప్రౌట్స్, స్ప్రౌట్ యోగా కొరకు వెళ్తాం మేము. ఎక్కువ మొలకలు నానబెడతా ఉంటాం. ఫ్యామిలీ అంతా యోగా? ఫ్యామిలీ అంతా యోగా చేస్తాం బాగా. ఓ నైస్ అండి. ఎక్కడ, ఏంటి? మా ఇంటికి దగ్గరలోనే ఉంది వివేకనందలో, అక్కడ వెళ్తా ఉంటాం మార్నింగ్ 5 నుంచి 6 వరకు. మీ పిల్లలు కూడా వస్తారా? మా పిల్లలు కూడా వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు. ఇంతకు ముందు అయితే బాగా వెళ్లే వాళ్ళం. స్కూల్ స్టార్ట్ అయింది కదా, కొంచెం టైర్డ్ అయిపోతున్నారు పిల్లలు. హాలిడేస్ లో అయితే వాకింగ్ అలా యోగాకి వెళ్తా ఉంటాం బాగా. 5 to 6 అంటే మార్నింగ్ కొంచెం ఆ టైంలో ఇంట్లో పనులు ఉంటాయి కదా, 6 కి వచ్చి చేసుకుంటాను. త్వరగా వంట చేసి పిల్లలకు బాక్స్ పెట్టి పంపిస్తాను. ఎన్నాళ్ళు చేస్తున్నారు యోగా? ఇదా ఒక మా మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అయింది. మా మ్యారేజ్ అయ్యి అప్పటి నుంచి వెళ్తా ఉంటాను. 15 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నారా మీరు? వావ్, గ్రేట్ కదండి. 15 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నారంట, అందుకే ఫిట్ గా ఉన్నారు మీరు. ఓకే, సో మరి ఎన్ని ఆసనాలు వేస్తారు? సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాము. ఓకే సెట్. ఇంకా మిగతావి మిగతా ఆసనాలు? ఆసనాలు చాలా ఆసనాలు ఉంటాయి కదా, చేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతి బాడీ పార్ట్ కి ఆసనం ఉంటుందండి. అంటే ఆ బాడీ పార్ట్ లో పెయిన్ కావచ్చు, లేకపోతే రిలీఫ్ కోసం కావచ్చు, లేకపోతే ఫిట్ గా ఉండడానికి కానివ్వచ్చు. మనకి హెడ్ టు టో ప్రతి పార్ట్ కి చక్కటి ఆసనాలు ఉంటాయి. చాలా మంది చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు, దానికి మెడిసిన్స్ వేసేసుకుంటారు. కానీ మెడిసిన్ జోలికి వెళ్లకుండానే మనం తగ్గించుకోవచ్చు. ఎక్కువ మనం వినేది బ్యాక్ ఏక్. చాలా మంది బ్యాక్ ఏక్ తో బాధపడి పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటారు, బెల్ట్ కట్టుకొని తిరుగుతారు. అంటే కాదన్ను చేస్తారు, అంటే మరి అంతవరకు వెళ్లేదాకా తెచ్చుకోకుండా కొంచెం మీకు లైట్ గా పెయిన్ స్టార్ట్ అయినప్పుడే మీరు యోగాసనాలు స్టార్ట్ చేస్తే బ్యాక్ పెయిన్ కూడా మంచి యోగాసనాలు ఉన్నాయి. మెడ నొప్పికి కానివ్వండి అండ్ స్పాండిలైటిస్ కానివ్వండి, చాలా వాటికి ఉన్నాయండి. ఐసైట్ కూడా యోగా ఉందంటే మరి ఏం చెప్తాం చెప్పండి. కాకపోతే యోగా ఎందుకో కొంచెం నెగ్లెక్ట్ చేసేసి ముందు మెడిసిన్స్ కొని వేసేసుకుంటూ ఉంటారు. ఇంగ్లీష్ మెడికల్ అన్ని మెడిసిన్స్ దొరికినాయి కదా, ఇంకా అందరూ అవి వేసేసుకుంటున్నారు. మీ ఇంటి దగ్గర మెడికల్ షాప్ వాళ్ళు అందరూ మీ ఇంటి ముందు స్ట్రైక్ చేస్తారు ఇలా చెప్తే. బట్ ఎనీవేస్, మెడిసిన్స్ కన్నా ముందు ఫస్ట్ యోగాసనాలు వేయడం, కాస్త డైట్ లో చేంజెస్ చేసుకోవడం చేస్తే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు. ఓకే అండి, మరి సెకండ్ రెసిపీ ఏం పర్చేజ్ చేస్తున్నారు? ఎల్లు మావల్లిక. ఆమె రెసిపీ పేరు చెప్తే నాకు ఎల్లు ఒకటి అర్థమైంది, నన్ను ఎడిపోమన్నట్టు అనుకుంటున్నాను నేను. బట్ కాదు, ఇది రెసిపీ పేరు. నేను ఇక్కడే ఉంటాను, టేస్ట్ చేస్తాను. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి ఈ రెసిపీ స్వీట్ రెసిపీ అండి, ఎందుకంటే బెల్లం కనిపిస్తుంది, డ్రై ఫ్రూట్స్, నెయ్యి అన్నీ ఉన్నాయి. సో స్వీట్ రెసిపీ డెఫినెట్లీ. ఎలా చేయాలి? మిక్సీ జార్ తీసుకోవాలండి ఫస్ట్. బెల్లం వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, బెల్లం సరిపోతుందా? చాలు.
బెల్లం గ్రైండ్ చేసుకుందాం మనము. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. అదిగోండి బౌల్ అక్కడ ఉంది. స్పూన్ ఇవ్వనా? స్పూన్ ఇవ్వండి. బెల్లం ఇందులో వేసుకోవాలి ఒక బౌల్లో. తర్వాత ఏం వేసుకోవాలండి? బియ్యపిండి. ఓకే. కొద్దిగా వేసుకోవాలండి, హాఫ్ కప్ అయినా చాలు. నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు? ఓకే. నేనా? మీరు వేసుకోండి. నేను ఎన్ని కావాలో అన్ని. ఒక హాఫ్ స్పూన్. బాగానే వేసారు. నువ్వులు వేయాలి, బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, కూడా హెల్తీ నువ్వులు. నెక్స్ట్ ఇంకా కొద్దిగా సాల్ట్, ఉప్పు. ఇదిగోండి నువ్వులతో నువ్వులు చెక్కీలే తెలుసు అందరికీ, నువ్వుల చెక్కీ చాలా ఫేమస్ కదా. అదే కాకుండా ఇలా కూడా చేయొచ్చు. ఇలా కూడా చేయొచ్చు. మేము నువ్వులు పొడి కూడా చేసుకుంటాం. అన్నం పొడి, నెయ్యి వేసుకొని తింటాం. ఇంకేం వేయాలి? ఇది ఇలాచి పొడి. ఇలాచి పొడి స్వీట్ కాబట్టి ఇందులో మనం ఇలాచి పొడి వేసుకోవాలి కొద్ది. కొంచెం నీళ్ళు పోసుకొని ఇది మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఓకే. నీళ్ళు పోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకొని కలుపుకోవాలి. అంటే కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ పలుచి అయిపోతుంది కదా. చూసుకుంటూ చేస్తా, చూసుకుంటూ వేసుకోవాలి మనం కొద్ది కొద్దిగా. మీకు ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు చూసుకుంటూ వేసేసుకుంటారులేండి. చాలా మంది పాపం చపాతి పిండి కలిపేటప్పుడు కూడా నీళ్ళు ఎక్కువ పోసేసి మళ్ళీ ఇంకొంచెం పిండి వేస్తా ఉంటారు. జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోదు. దీనికి ఏం కుకింగ్ ఏం లేదు కదండి. ఇంకేం కుకింగ్ చేయడానికి ఏం లేదు. ఏం లేదు. బెల్లమే కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే పాకం బట్టి. పాకం బట్టి ఇందులో మనం బియ్య పిండిలో కలిపి ఇలా ఉండలాగా కూడా చేసుకోవచ్చు. వాటర్ వేసే బదులు పాకం వేసుకో. పాకం వేసుకుంటే మనకి ఇంకా వాటర్ కూడా వేయక్కర్లేదు. కరెక్టే. కాకపోతే మళ్ళీ ఆ పాకం చల్లారదాకా మనం మిక్స్ చేసుకోలేము. ఇది వేడిగా ఉంటాయి కదా. ఇదైతే ఈజీగా బాగా మిక్స్ చేసుకున్నారా? చూపించండి. ఓకే. తర్వాత ఏం చేయాలి? నెయ్యి వేసుకుందాం కొద్దిగా. నెయ్యి ఇదిగోండి, నెయ్యి స్పూన్. నెయ్యి వేసుకుంటే ఏంటంటే కొద్దిగా చేతికి మనం ఉండలు చేసుకుంటాం కదా, తగా ఇది అంతే కాదు లేకుండా ఉంటది. స్వీట్ టేస్ట్ కూడా, స్వీట్ లో నెయ్యి ఉండాలి, టేస్ట్ కూడా బాగుంటుంది. హ్యాపీ బ్రో. అవే చెప్పేస్తారా? నేను ఎప్పుడు కలిపేసిన సో నెయ్యి వేసి బాగా కలుపుకుంటే బాగుంటాయి. స్వీట్ అంటేనే నెయ్యి పడాలి. ఇంకా ఇవి ఎలాగ, ఏ షేప్ లో చేస్తున్నారు? మనం రౌండ్ గా చేసుకుందాం. సో ఈ స్వీట్ ఎవరికి ఇష్టం మీ ఇంట్లో? మా ఇంట్లో అందరికి స్వీట్లు అంటే బాగా ఇష్టం. బాగా తింటారా? బాగా తింటాం. చక్కగా స్వీట్లు తిని పొద్దున్నే వెళ్ళి సూర్య నమస్కారాలు చేస్తారు. గుడ్ కదా, హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు 15 ఏళ్ళ నుంచి యోగా చేస్తున్నారు కదా, ఏం చేంజెస్ చూసారు? ఏం చేంజెస్? నేను హెల్దీగానే ఉంటాను, బాగా యాక్టివ్గానే ఉంటాను. హెల్దీగా యాక్టివ్గా ఉంటాను. మీరు ఎవరినైనా మోటివేట్ చేశారా యోగా చేయమని? రోజు చెప్తాను మా ఇంటి పక్కన వాళ్ళకి, వాళ్ళకి వెళ్ళి చెప్తా ఉంటాను యోగా చేస్తే మీకు బాగుంటుంది హెల్త్. మీ మాట విని అలా ఎవరైనా వచ్చారా? వస్తారు. వచ్చారు. చాలా మందికి ఏంటంటే ఎవరైనా చెప్పి తీసుకెళ్తే వస్తారు, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళాలంటే కొంచెం కష్టం. కష్టం. ఒక 2 రోజులు వచ్చాక మళ్ళీ బాగుంది అని అంటారు. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. యోగా నిజంగా చాలా బాగుంటుంది, రిలాక్స్. అలవాటు అయితే మాత్రం రోజు చేయకుండా ఉండలేము. ఉండలేము. కొంచెం బాదంతో గార్నిష్ చేద్దాం. ఆల్రెడీ మీరు వేశారు కదా బాదాం, కాజు వేశారు. బాదాం అండ్ పిస్తా. ఇది కొంచెం నైవేద్యంగా పెట్టుకోవడం కూడా బాగుంటదేమో అనిపించింది నాకైతే. అంటే ఈజీగా చేసుకోవచ్చు కదా. ఈజీగా స్టవ్ వెలిగించ. అవును, ఈజీగా అయిపోతుంది. రెసిపీ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఎళ్ళు మావలి కొక్కి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు,
నువ్వులు 2 టీ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 3 టీ స్పూన్లు. ఎల్లు మావిలకు తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లోకి బెల్లం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బెల్లం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని బియ్యం పిండి, నువ్వులు, ఉప్పు, యాలకుల పొడి, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని లడ్డూలాగా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లో బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎల్లు మావలిక్కు రెడీ. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే తయారీ విధానం మరోసారి చూసారు కదండి, భలే ఉన్నాయి కదా. చిన్న చిన్న లడ్డూలు ఈజీగా అసలు స్టవ్ ఆన్ చేయకుండానే తయారు చేసుకోవచ్చు. మరి ఇంత ఈజీ రెసిపీ, మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. టేస్ట్ చేద్దామా? చేద్దాం. బాగుంది నెయ్యి ఫ్లేవరు, నువ్వులు, మీరు వేసిన డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ బాగుంది. చూసారు కదండి ఇవాళ 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి ఇవాళ 2 వంటలు చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. సింపుల్, ఈజీ అండ్ టేస్టీ. మరి రేపు కూడా మంచి వంటలతో మేము ఇద్దరు వచ్చేస్తాం, మీరు రెడీగా ఉండండి. అంటిల్ దెన్ సీ యు, టేక్ కేర్, బై బై.